తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ అయి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్ప బలంతో పాటు అన్ని రంగాలలో అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రిది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తుంటే దానిని అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుందని అన్నారు. మెదక్ జిల్లా ఆనాటికి ఇప్పుడు అభివృద్ధిలో ముందుందన్నారు. జాతీయ గొర్రెల అభివృద్ధి కార్యక్రమం ద్వారా యాదవ్ కుటుంబాలకు 75% రాయితీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. ఈసారి వరి ధాన్యం 3 రెట్లు పెరిగిందన్నారు. యాసంగిలో 215,628 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 192.3 జమ చేయడం జరిగిందన్నారు. త్వరలో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని అన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం కూడా గడుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి తనకు ఉన్నటువంటి సంకల్ప బలంతో, తనకు ఉన్నటువంటి కల్పన తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నా రైతాంగం సంబంధ వర్గాలు కూడా మరి సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో 7 సంవత్సరాలలో ఎంత ప్రగతి సాధించారో ఒక మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. బట్ నీళ్లు మీరు అందరూ చూస్తాం, పాత్రికా మిత్రులు కూడా మీరు చూస్తాం, మెదక్ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి కరెంటు ఈ దేశంలో విముచిన విధంగా మరి 24 గంటల కరెంటు రైతాంగానికి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా మీకు ఇండస్ట్రీస్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, 24 గంటల కరెంటు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. దాంతో పాటు పండించినటువంటి పంట కూడా దానికి ఒకవైపున అన్ని విధాలుగా మీకు ఫర్టిలైజర్స్ కానీ యూరియా కానీ దాంతోపాటు కావలసినటువంటి 24 గంటల కరెంటు కానీ సాగునీరు కానీ అందేయడమే కాకుండా మెదక్ జిల్లా చరిత్రలోనే ఇప్పుడే కలెక్టర్ గారు నేను దారిని వచ్చినప్పుడు కూడా మన గౌరవ శాసనసభ్యులు మరి పద్మ దేవేంద్ర రెడ్డి గారు సుభాష్ అన్న గారు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు 1 లక్ష క్వింటాల వరకు ఈసారి ప్యాడీ పెరిగిపోయింది గతానికి పోల్చుకుంటే. ఈరోజు గోడౌన్లకు స్థలాలు లేక కలెక్టరేట్ లో కూడా మరి బ్యాడేజ్ పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంటే ఈ రైతాంగం ఎంత సంతోషపడుతుందో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు ఇంత ఎప్పుడు కూడా సాగు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. దాంతోపాటు కరోనా వైరస్ ప్రపంచాన్ని గుర్తిస్తున్నటువంటి తరుణంలో మేము పండించినటువంటి పంట ఎవరు కొంటారు అనేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే ఉండదనేటువంటి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా మరి ఎప్పటికప్పుడు కొనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు రైతు బంధు, రైతు బీమా, అసలు మనము